ఎవరు మాట్లాడింది? తెలీదు. మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇక నీతులు వినే ఓపిక నాకు లేదు లలిత. ప్లీజ్, వాళ్ళ చేతుల్లో మన పిల్లల ప్రాణాలు ఉన్నాయి. చేతులు కట్టుకుని కూర్చుంటే మన చేతులతోనే వాళ్ళ శవాలు పాతి పెట్టిస్తారా దుర్మార్గం? హలో, వద్దు లలిత. ఎస్పీగా నేనేం చేయగలిగాను, కలెక్టర్గా నువ్వేం చేయగలిగావు. చేతనైతే తల్లిదండ్రులుగా కాపాడుకుందాం. వాళ్ళ డిమాండ్ ఏమిటో చెప్పు. ఊరు బయట మామిడి తోప దగ్గర రమ్మన్నారు. కమాన్. హలో, బుద్ధిగా వచ్చారన్నమాట. రివాల్వర్ కి అందనంత దూరంలో ఉన్నాను మాజీ ఎస్పి. రండి, ఇంకొంచెం ముందుకు రండి. ముందుకొస్తే ఇప్పుడే తవ్వి పూడ్చి పెట్టిన గొయ్యి మీకు కనిపిస్తుంది. మీ భార్యాభర్తలిద్దరూ సరదాగా ఆ గొయ్యి తవ్వండి. అందులో మీ అబ్బాయి అమ్మాయి శవాలుగా కనిపిస్తారు. కమాన్, డూ ఇట్. మీ ఉద్యోగం పోగొట్టాడన్న కక్షతో లాయర్ని ఇంత దారుణంగా చంపారన్నమాట. ఎవరో కావాలని మమ్మల్ని కేసులు ఇరికించారు. మా పిల్లల్ని కిడ్నాప్ చేసి. డోంట్ టాక్ నాన్ సెన్స్. మీ పిల్లలిద్దరూ మీ ఇంట్లోనే ఉన్నారు. నేను ఇప్పుడే చూసి వస్తున్నా. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి మీరు ఈ డ్రామా ఆడుతున్నారు. తొందరపడి ఒక ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద నింద వేస్తే మీరు న్యాయం ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కళ్ళ ముందు శవం పక్కన మారణాయుధాలు పెట్టుకుని ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారా? సార్, మీరు అడ్రస్ జారీ చేస్తే భార్యాభర్తలిద్దరికి కలిపి వేస్తాను సంఖ్యలు. మా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నటించి ఇందులో వాళ్ళ శవాలున్నాయని నమ్మించి ఆ గుడివాడ రౌడి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నాడు. సారీ, చట్టం ముందు ఎవరైనా ఒకటే. మీ పిల్లలు బతికే ఉన్నారన్న నిజాన్ని మీకు చూపించాకే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం. కమాన్. ఇప్పుడైనా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా? ఎంత తెలివి గల వాళ్ళు గుడివాడ రౌడీ గారు. అచ్చు తప్పు, గుడివాడ రాయుడు గారు. అదే రాయుడు గారు. కలెక్టర్ పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టు నటించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు వాళ్ళని ఇంట్లోనే పెట్టి లాయర్ మద్దతు కేసులో కలెక్టర్ని ఎస్పీని ఇరికించేశారు వారేవా? వారు పోలీసు వాళ్ళకు భయపడేటోళ్ళు, ఇప్పుడు రౌడీలకు గుండాలకు భయపడాల్సి వచ్చింది కదేటి. ఎప్పుడు ఏ కేసులో ఇరికిస్తారో అర్థం కాకుండానే. అచ్చు తప్పు. మేడం, ఒకప్పుడు ఇదే పోలీస్ స్టేషన్ లో నన్ను సస్పెండ్ చేయించారు, గుర్తుందా? కాఫీ తాగుతారా? అఫ్ కోర్స్, నా అకౌంట్ లోనే. పోనీ టీ తాగండి, మీరు మా అతిథులు. డాడీ, మమ్మీ, డాడీ, మమ్మీ,
అంకుల్, మా డాడీని మమ్మీని విడిచిపెట్టండి అంకుల్. విడిచిపెట్టడానికి మీ మమ్మీ డాడీ జేబులు కత్తిరించలేదురా, పీక కత్తిరించారు. మేడం, దిస్ ఇస్ నాట్ యువర్ కలెక్టర్స్ ఆఫీస్. కొంచెం తగ్గి మాట్లాడండి అంకుల్. మా మమ్మీ డాడీకి ఏం తెలియదు, విడిచిపెట్టండి అంకుల్. వాడి కాలం మంచిలే లే, వద్దంట పోలే. గవర్నమెంట్ మీ చేతుల్లో లాఠీ పెట్టుండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ ని మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోమని పెట్టలేదండి. షటప్ ఆపండి ఎస్ఐ గారు. ఈ 100 గజాల పోలీస్ స్టేషన్ కి మీరు కింగ్ అయితే హైవే మొత్తానికి నేను కింగ్ ని. అయితే ఏం చేస్తావు? అడుగడుగున బండి ఆపి మీరు చేసిన చండాలన్నీ డబ్బు తీసుకోకుండా ప్రచారం చేస్తాను. అస్సలు నిన్నే మూసేస్తే నేను విడిపిస్తాను. అన్న, దయచేసి పిలుపులో వరుస మానేయండి. సబ్ ఇన్స్పెక్టర్ గారు, తమరు ఎందుకు వచ్చారో చెప్పండి. నల్ల కోటు నడిచి వచ్చింది అంటే ధర్మం ఇనుప పాదాల కింద నలిగిపోతుంది అని అర్థం. నేనెందుకు వచ్చానో తెలుసా? నల్లకోటు మాటలేని చెవులు వినకపోతే పిడికిలి బిగించి నాకు తెలిసిన న్యాయాన్ని అమలు చేద్దామని. కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విడుదల చేయండి. ఇదిగో బెయిల్ పేపర్. నేను హంతకురాళ్ళని ప్రభుత్వం సంఖ్యలు వేయించింది. నాకెందుకయ్యా ఈ గవర్నమెంట్ మర్యాదలు, ఈ గవర్నమెంట్ బంగళాలు? మరి ఆ బంగళాని కాదని ఎక్కడుంటారమ్మా? మీద కాలేసుకుని కూర్చునే కలెక్టర్ అమ్మ చాప్ మీద పడుకోవాల్సి వచ్చిందంటే దానికి కారణం నేనే అయ్యాను. నా లారీ అమ్మ ఇల్లు కొని పెడతాను. ఆవిడ కావాల్సింది ఇల్లు కాదు, పరువు. పోయిన పరువు తిరిగి తీసుకురావాలి. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా దత్తి మీద పిడుగుపడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తలమ్మో. ముప్పవల వాడదారు నొక్కేసి పావుల వాడదారుని నన్ను పట్టుకున్నాడు బాబు. చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకు వరం ఇస్తాను. ఏడు బాబాది, నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా? బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా? హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా? పెట్రోల్ పోసి తగల పెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు, నా పాడు పడ్డ తిన్నేటి. వాడి సెకండ్ హ్యాండ్ కార్ని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిడ్నాప్? నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో, ఇదేంటి? చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో
నీ గుమ్మడా, ఎలా వచ్చినోడా? నీ చేతి విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంట్రా? సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది? ఎలా వచ్చినోడా, ఎలా వచ్చినోడా? అమ్మో, నమ్మకం చేసే గారు మావా.